నెక్స్ట్ కమింగ్ టు ద శివాజీ అండ్ అమర్దీప్ ఇష్యూ, ఆయన కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు ఆయన అమర్దీప్కి మాటిచ్చి కూడా చేయలేదని చెప్పి నాగార్జున గారు కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు దాని మీద. మీరు కూడా అన్నారు యాక్చువల్గా అమర్దీప్ని అలా చూసి నాకు బాధ ఇస్తుందని చెప్పేసి ఏడవడం చూసి. సో ఓవరాల్గా ఆ సినారీ చూసిన తర్వాత లేదా బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ఓవరాల్గా ఆ సినారీ చూసిన తర్వాత? అది రైట్ అనిపించిందా తప్పు అనిపించిందా? వాట్స్ యువర్ వర్డిక్ట్ అన్ దట్? శివాజీ గారు చేసింది కూడా తప్పేం లేదండి, ఎందుకంటే అర్జున్ వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెంట్ లేడీ నేను బయట అక్కడ ఎక్కడా లేదు, అది ఎక్కడా కనపడలేదు, ఎక్కడ ఎదుగుతున్నా దొరకట్లేదు మాకు అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పారు. బట్ మాకు బయట ఎక్కడ దొరకట్లేదు. ప్లస్ నెక్స్ట్ డే ఏంటంటే అదే పాయింట్ మీద ఆయన నామినేట్ చేశారు యాక్చువల్గా. ఎలా అదే తర్వాత తెలిసింది మాకు కూడా, నేను అసలు మాట ఎక్కడ తీసుకోలేదన్నా నేనేమి. అది ఓకే బట్ కాదు, అదే పాయింట్ మీద ఆయన నామినేట్ చేశారు చూసాను. అదే సేమ్ అది తగిలినట్టు యాక్చువల్గా, అది చాలా కామెడీగా అనిపించింది జనాలు చూసే వాళ్ళకి కూడా. ఈయనేమో మాట ఇచ్చాను అంటారు, మాట ఇచ్చిన వీడియో ఎక్కడ దొరకట్లేదు, ఈయేమో పోయి నేను మాట ఇవ్వలేదు అని చెప్పి నామినేట్ చేసి. ఎస్, అయితే ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో అందరినీ దగ్గరగా చూశారు కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో వాళ్ళ వీక్నెస్ ఏంటో మీకు తెలుసు కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళలో టాప్ ఫైవ్ మీ టాప్ ఫైవ్ ఎవరు? నా టాప్ ఫైవ్ అయితే డెఫినెట్గా ఐ ఆల్వేస్ సపోర్ట్ ప్రశాంత్. ప్రశాంత్ చాలా ఇన్నోసెంట్, చాలా మంచోడు, కమింగ్ ఫ్రమ్ సచ్ ఏ స్మాల్ విలేజ్ ఎంత బాగా గేమ్స్ ఆడతారు తెలుసా అండి, టక్ 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 అంటే బిగ్ బాస్ కూడా షాక్ అయిపోతారేమో ఆయన గేమ్ చూసి, అంత బాగా ఆడతారనమాట. ఈజ్ వెరీ స్ట్రాంగ్ గేమ్స్ వైజ్ అండ్ మనిషి వైజ్ కూడా చాలా మంచోడు. చాలా ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఫస్ట్ నేను అక్క నేను చేస్తాను, అక్క నేను చేస్తాను అక్క అని చెప్పి ముందుకు వస్తాడు. సో ప్రశాంత్ ఈజ్ నంబర్ వన్. శివాజీ గారు ఇస్ నంబర్ టూ అండి. శివాజీ గారు కూడా చాలా మంచోడు, చాలా మెంటల్ గేమ్ చాలా బాగా స్ట్రాంగ్ ఆడుతున్నారు. ఫిజికల్ గేమ్స్ అంత ఆడకపోయినా అసలు ఆ స్పై బ్యాచ్ ఇన్ని రోజులు ఇంకా బయట ఉంది, ఇంకా బతుకుంది, వాళ్ళు ఇంకా నిలదొక్కున్నారంటే శివాజీ గారు అనే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎప్పుడెప్పుడు అప్పుడే వచ్చేసే వాళ్ళు బయటికి, ఇంకా ఉన్నారంటే శివాజీ గారి వల్లనే. అండ్ బాగా ఆడతారు అండ్ వెరీ సపోర్టివ్, వెరీ ఎంకరేజ్మెంట్ ఇస్తారు శివాజీ గారు. సో శివాజీ గారు కూడా నెంబర్ టూ లో ఉంటారు. ఓకే, సో నాకు పర్సనల్ గా యావర్ అంటే చాలా ఇష్టం తెలుసు మాకు అది. అయ్యో, ఐ మీన్ మీరు నవ్వారు, నేనేం నవ్వలేదు, మీరే స్పెషల్ గా నవ్వారు. ఓకే, సో యావర్ డెఫినెట్ గా టాప్ త్రీ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమర్ కూడా ఉండాలని డెఫినెట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, మీ ఎనిమీ ఉండాలనుకుంటున్నారు? అర్జున్ అండి, అర్జున్. అర్జున్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఆల్రెడీ టికెట్ ఫినాల్ గెలుచుకున్నాడు, ఆల్రెడీ టాప్ ఫైవ్ వెళ్ళిపోయాడు, ఫినాల్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వెళ్ళిపోయాడు కాబట్టి అర్జున్ 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 అంటే మీ వెళ్ళిపోకన్నా ముందు కూడా అర్జున్, ఎందుకంటే అర్జున్ గేమ్స్ లో నేను ఎంత, నేను వాటర్ గేమ్ ఆడినప్పుడు కూడా నేను ఎంత వాటర్ మాస్టర్ కి ఇచ్చేసాను, సందీప్ మాస్టర్ కి. అర్జున్ కి ఇవ్వలేదు ఒక్క వాటర్ డ్రాప్ కూడా, ఇవ్వలేదు అర్జున్ కి. అయినా నెక్స్ట్ డే నన్ను నామినేషన్స్ వచ్చినప్పుడు అసలు ఆ టాపిక్ కూడా తెలియదు అర్జున్. నన్ను అసలు ఆ టాపిక్ మీద నామినేట్ కూడా చేయలేదు, బికాస్ అర్జున్ కి సిల్లీ సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. సో అర్జున్ అసలు నన్ను దాని మిషన్ మీద నామినేట్ చేయలేదు. ఒక కైండ్ ఆఫ్ ఫుల్ సపోర్ట్ కాకపోయినా ఒక కైండ్ ఆఫ్ తెలియని సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్ అంటూ డెఫినెట్ గా అర్జున్ ఎప్పుడు ఇచ్చేవాడు. బట్ కాకపోతే అయితే ఈసారి టాప్ ఫైవ్ అమ్మాయిలు ఎవరు ఉంటారు కదా, మీరు చెప్పిన టాప్ ఫైవ్ ప్రకారం అయితే తరతరాలుగా అన్నట్టు ఏడు సీజన్స్ నుంచి కూడా మగవాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. కనీసం ఈ సీజన్ లో మారుద్దు అనుకున్నాం, బట్ మారే పరిస్థితి కనపడలేదు ప్రస్తుతానికి. అమ్మాయి అయినా అవుతుంది అనుకున్నాం ఈ సీజన్ లో అట్లీస్ట్. ఏమోనండి, నాకైతే నా పరంగా అయితే లేరండి అమ్మాయిలు, మరి మీ పరంగా ఆడియన్స్ పరంగా ఉంటారేమో నాకు తెలియదు, బట్ నా పరంగా అయితే వీళ్ళని టాప్ ఫైవ్. వీళ్ళే మీ టాప్ ఫైవ్ విన్నర్? ఎవరు విన్నర్? ప్రశాంత్. విన్నర్ ప్రశాంత్. ఓకే, ప్రశాంత్ ఆర్ శివాజీ గారు, దిస్ ఇస్ ఫిక్స్. అదే ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్. మీరు ఫిక్స్ అయ్యారు? నేను ఫిక్స్ అయ్యాను అంటే నాకు లోపల ఉన్న వరకు నాకు తెలీదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ అది ఇది చూస్తున్నాను కదా ఎంకరేజ్మెంట్ ఎవరిని ఎక్కువ చేస్తున్నారంటే శివాజీ గారు అండ్ ప్రశాంత్. నేను లోపల ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పాను, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. వీళ్ళిద్దరు మాత్రం డెఫినెట్ గా స్ట్రాంగ్ ప్లేయర్స్, టాప్ టూ లో మాత్రం శివాజీ అండ్ ప్రశాంత్ ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాను. అదే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్నట్టు అంతే, బయటకు వచ్చిన తర్వాత కూడా.